నమస్తే. ఈరోజు నేను నువ్వుల చారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వాటికి కావాల్సింది నువ్వులు, కొబ్బరి పొడి, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు. నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి మనము. కొంచెం చింతపండు కూడా తీసుకోవాలండి, అది నానబెట్టుకొని పెట్టుకోవాలి మనము. ఈ సీజన్లో వేడి చేసిన వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇంకా ఎండాకాలంలో ఈ నువ్వుల చారు చాలా మంచిదండి. చాలా ఈజీగా అండి తయారు చేసుకోవాలంటే, 5 మినిట్స్లో అయిపోతుంది. మామూలు నీళ్ళు కొన్ని తీసుకొని అలా ఈ చింతపండు పులుసు పోసుకోవాలి వడగట్టుకొని. ఆ పులుసులో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొబ్బరి పొడి పచ్చిదేనండి, మనం బయట దొరుకుతుంది ఇది. నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. నువ్వులు కూడా పచ్చివేయండి. వేసి ఒకసారి చేతితోటి ఇలా కలుపుకోవాలి. ఇది ఎండాకాలం బాడీకి బాగా పనిచేస్తుందండి. ఇది చల్లదనం బాగా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక ముద్ద కూడా ఎక్కువనే పోతుంది మనం వేడివేడి అన్నంతో తింటే. కొంచెం ఉప్పు వేసుకోవాలి దీంట్లో. దీంట్లో పచ్చి కొత్తిమీర వేయాలండి. దీంట్లో పొయ్యి మీద పెట్టద్దు ఇది. దీనికి కర్రీ ఏదన్నా ఫ్రై ఐటెం ఉంటే బాగుంటుంది. మనం తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఒకటి వేసుకోవాలి. దాంట్లో వేసి కొంచెం చల్లగైనాక వేసేయాలి. కలుపుకొని పెట్టేసుకోవాలండి. పొయ్యి మీద పెట్టద్దు ఇది. ఇది 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈజీగా ఇది చేసుకోవచ్చు మనము. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.